हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। अंदर की विनायक चवती शुभाकांक्षलु। अंदर ई विनायक चवती एला जरुपुकुन्नारु कमेंट लो चेप्पडं मर्चिपोवद्दनि। नातो मी हैप्पीनेस नि शेर चेसुकोवडं मर्चिपोकंडि। अलागे मा इंट्लो इदिगोंडि विनायक चवती चाला स्पेशल गा एंतो हैप्पीगा जरिगिंदि। एना एक्को फ्रेंडली विनायकुडु अंडि, अदे मट्टि विनायकुडु, अप्पटिकप्पुडु चेसिन వినాయకుడు అనమాట బంకమట్టి తోటే। ఇదిగోండి మా ఫెస్టివల్ లాగ్ ఇలా జరిగింది, మీరు కూడా చూసేయండి ఈ వ్లాగ్ని। ఎవ్రీ ఫెస్టివల్ వ్లాగ్లు చూపించే విధంగానే మామిడాకుల తోరణం అలాగే గడపు తెచ్చుకోవడానికి కథ ఇంకొంచెం కలర్ఫుల్గా ఈ ఫ్లవర్స్ అనేవి తీసుకున్నాను। 150 చెప్పారు కానీ బేరం ఆడి 80కే తీసుకున్నాను, వర్తినా కాదో కమెంట్లో చెప్పండి। తర్వాత పూజ విషయానికి వచ్చేస్తే ఇట్లా పీటని పసుపు కుంకుమ పూజించి ముగ్గు వేసిస్తే నాని అయితే వినాయక చవితి పూజ స్టార్ట్ చేస్తున్నాడు। ఎవ్రీ ఇయర్ నానినే చేస్తాడు, ఇప్పుడే కాదు మా మ్యారేజ్ ముందు, మా మ్యారేజ్ కాక ముందు నుంచి కూడా వినాయక చవితి అంటే నానినే పూజ చేస్తాడనమాట। ఇద్దంటే నేను చెప్పాను కదా ఎకో ఫ్రెండ్లీ వినాయక అని, అప్పటికప్పుడు చేసి ఇచ్చారు, కావాలి ట్రంక్ రోడ్లో తీసుకున్నాం, చాలా దగ్గరలో అమ్ముతున్నారు పెట్టి, వాళ్ళు విలేజెస్ నుంచి తెచ్చి అమ్ముతారంట। ఒక ఏమంటారు లైక్ అచ్చు ఉంటుంది ఒకటి, దాంట్లో ఈ బంకమట్టిని పెట్టేసి కొంచెం ఒక ఇప్పుడు మెరుస్తూ కలర్ కనిపిస్తుంది కదా ఆ కలర్ అనేది డస్ట్ చేస్తున్నారు। ఆ చేసిన తర్వాత బంకమట్టిని ఆ అచ్చుకంతా వేసేస్తే ఇలా బొమ్మ అయిపోయింది, అప్పటికప్పుడు చేసి ఇచ్చారు। ఎవ్రీ ఇయర్ అలానే తీసుకుంటాము మేము వినాయకుడిని అయితే, ఎప్పుడు ప్రతి ఇయర్ మట్టి వినాయకుడినే తీసుకుంటాం, అలాగే ఇయర్ కూడా మట్టి వినాయకుడినే తీసుకున్నాం। ఇట్లా నాని బియ్యం అయ్యి వేసి వినాయకుడిని పెట్టిన తర్వాత బియ్యం అక్షతలు వేశాడు, వేసిన తర్వాత వినాయకుడిని పెట్టి ఆయనకి గంధం అలాగే కుంకుమ బొట్టలు పెట్టుకున్నాము, తర్వాత ఆయనకి పంచ కట్టాము ఒక వైట్ క్లాత్ని, పసుపు నీళ్ళల్లో ముంచితే ఇట్లా ఎల్లో కలర్కి వచ్చేస్తుంది, దాన్ని ఇట్లా పంచలాగా కట్టాడు, తర్వాత కండువా అండి కండువ కూడా వేశాడు। మనం బొమ్మని సైజ్ చూసి కొలుచుకోవచ్చు ఎంతంత కావాలని, తర్వాత జంజ్యం వేయాలి కదా అండి, వినాయకుడికి జంజ్యం వేయాలి, ఆ జంజ్యం కోసం నూలు ధర ఉంటుంది కదా దాన్ని పసుపు నీళ్ళల్లో కొంచెం ఇట్లా ముంచి తీస్తే ఇట్లా వచ్చేస్తుంది, సైజ్ చూసుకొని ఒక ముడి ఇట్లా వేసుకొని జంజం వేసేసుకోవాలి। ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే జరుగుతుంది, నానినే చేస్తాడు వినాయక చవితి పూజ అనేది, అత్తమ్మ నేను ప్రసాదాలు చేసిస్తూ పై పని ఇట్లా ఏమైనా కావాలంటే అందిస్తుంటే ఎవ్రీ ఇయర్ నానినే పూజ చేస్తాడు వినాయక చవితి వరకు। దాంట్లో ఇట్లా జంజం వేసేసుకున్నాము, తర్వాత ఒక్కొక్క పత్రిక వేసుకుంటూ వినాయక వ్రత కథ ఉంటుంది కదండి అది చదువుకుంటూ ఇట్లా ఆయనక మొక్కజొన్న పొత్తులు అంటే కూడా ఇష్టం కదా వాటిని కూడా తెచ్చుకున్నాము, అరటి పిలకలు ఇట్లా పెట్టుకున్నాము సైడ్కంతా। ఆయనకి 21 రకాల ఆకులను అయితే సమర్పించాలంట, ఆ 21 ఆకులు కూడా ఒక్కొక్కటి 21 సమర్పించాలంట, అవన్నీ చేయాలంటే కష్టమో ఏమో, మొత్తానికి వాళ్ళు ఇచ్చిన అయితే తెచ్చాము, వాటితో పాటు ఇంటి పక్కన ఉన్న ఆ చెట్టు ఈ చెట్టు కొన్ని ఆకులైతే అత్తమ్మ తీసుకొచ్చారు, జిలేడు పూలు కూడా నేను కొనుక్కొచ్చాను। ఇది దర్భ అంటారు కదా అదండి, ఇవన్నీ మనకి పత్రికలు అంటే వాటితోనే వచ్చేస్తాయి కదా సెట్ సెట్ కలిపిచ్చేస్తారు, కానీ ఈ పత్రికలు అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకాలు అమ్ముతుంటారు। తర్వాత మా సంజయ్ బుక్స్ని ఇట్లా పసుపు కుంకుమ బొట్టలు పెట్టి దేవుని దగ్గర పెట్టాము, మా చిన్నప్పుడు నేను మా తమ్ముడు కూడా ఎవరి వినాయక చవితి వస్తుందంటే ఇలాగే ప్రతి బుక్కి బొట్టు పెట్టి ఇట్లాగే దేవుడి దగ్గర పెట్టుకునేవాళ్ళం। తర్వాత ఆయనకి ఆకు ఒక్క అలాగే అరటిపండు తాంబూలం పెట్టాలి, అక్కడ పెట్టేసుకుని దీపం వెలిగించుకున్న తర్వాత కడ్డీలు దూపం వేసుకొని నాని వ్రత కథ ఉంటుంది కదా అది చదువుతూ ఈ దళాలు అనేవి వేస్తున్నాడు, నానితో పాటు సంజయ్ కూడా పూజ చేస్తున్నాడు పక్కనే। ఈరోజు కొంచెం మూడ్ అయితే బాగున్నట్టుంది, అట్లాగే ఎందుకన్నా మొత్తానికి పూజలో కూర్చున్నాడు కాసేపట్లో దండి। తర్వాత ఫ్రూట్స్ అలాగే మనం చేసుకున్న ప్రసాదాలు కొన్ని కొన్ని పెట్టుకున్నాం ఫస్ట్, నాని ఇట్లా వ్రత కథ చదువుకుంటూ దాంట్లో ఎట్లా ఉందో అట్లా చేస్తున్నాడు। యాక్చువల్గా చెప్పాలంటే ఇది నాకు అసలు తెలియదు ఈ పూజ, మాకు సింపుల్గా అన్నీ అక్కడ పెట్టేసుకొని పూజ మామూలుగా దీపారాజన చేసుకొని టెంకాయ కొబ్బరికాయ కొట్టుకొని ఆర్తిచ్చుకోవడం మాత్రమే తెలుసు, కానీ మా పెళ్ళైనప్పటి నుంచి నాన్న ఎట్లనే చేస్తున్నాడు అప్పటి నుంచి నేను ఎట్లాగే ఫాలో అవుతున్నాను। ఇంకా తర్వాత కాసేపటికి నాన్నతో పాటు నేను కూడా పూజలో కూర్చున్నాము,
మనంతా అయిపోయిన తర్వాత నాని కాసేపు చదివిన తర్వాత మిగతా పూజను అయితే నేను కంప్లీట్ చేస్తున్నాను. ఇట్లా పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు నైవేద్యాలు అండి. ఎప్పుడైనా సరే మేము ఇట్లా మూడు కంపల్సరీ మూడు నైవేద్యాలు అయితే వేసుకుంటాము వినాయకుడి కంటే. ఆయనకి నిండుకుండ అన్నం అలాగే ముద్దపప్పు అంటే చాలా ఇష్టం అంట, అది కూడా కంపల్సరీ పెట్టుకుంటాం. పొంగలి అలాగే ముద్దపప్పు వీటితో పాటుగా పూర్ణం బూరెలు చేసామండి. పూర్ణం బూరెలు అలాగే గారెలు అలాగే ఆవిరి కొడుములు ఆవిరి కుడుములు ఎలా చేసుకోవాలో అలాగే ఆవిరి కుడుములతో ఒక్క పిండితో మూడు రకాల ప్రసాదం చేసే వీడియో అయితే నేను ఆల్రెడీ చేసి మన ఛానల్లో ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. తర్వాత ఇట్లా పులిహోర ఇవండి ప్రసాదాలు. ఈరోజు మెను అయితే ఇట్లా చేసుకున్న ప్రసాదాలని ఇట్లా మూడు నైవేద్యాలు వేసుకున్న తర్వాత నాన్న కొబ్బరికాయ కొట్టాడు. తర్వాత అత్తమ్మంతా హారతి ఇచ్చేశారు. ఇదండి మా వినాయక చవితి స్పెషల్ మా ఫ్యామిలీతో, మా ఫ్యామిలీ వ్లాగ్ అన్నమాట. ఫెస్టివల్ వ్లాగ్ చాలా హ్యాపీగా జరిగింది. ప్రసాదాలన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మీ ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నారో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు కామెంట్లో. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాకు ఇట్లా లైక్ చేసి బూస్ట్ ఇస్తుంటే మరిన్ని ఇలాంటి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. Thank you for watching. Tata. Bye bye.